non so, non ho capito. Ma ricordi, non ho capito di fare niente, non lo abbiamo fatto. చేరు వచ్చినందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. నేను 2 రోజులు ప్రయాణం చేసి కొంత అలసటగా ఉంది. తమ్ముడు కూడా చక్కగా పాటలు పాడతాడు, దేవుని వాక్యం కూడా ప్రకటిస్తాడు. మేమిద్దరు ఈ రామాపురంలో జత పని వారిలో ఉంటూ అన్నుల మధ్యలో పరిసరి చేస్తున్నాం. అనేక మార్లు మనం కలిసి ఇలాగా సహవాసం చేయటానికి దేవుడు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి దశలోనికి రాస్తున్న మొదటి పత్రిక 1:6 చదువుకుందామండి. దశలోనికి రాస్తున్న మొదటి పత్రిక 1:6 మొదటి నుండి చదువుకుందాం. తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న దశలో నిలక సంఘమునకు పౌలును శీలను తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానం మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ అమూల్యమైనటువంటి రక్తం ఇచ్చుకున్న స్థానిక సంఘంలో ఇంతవరకు కొన్ని పాటలతో మేమందరం నేను కీర్తించుకోవటానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మీ దాసుడైన నా తండ్రిని అన్ని పక్షం నిలబడి ఉండగా నిలిసిన వాడిని నిస్పరాయించుకుని జ్ఞాపకం చేసుకున్నాము. చేరి వచ్చిన వారికి ఎన్ని వారికి మేలు కలుగులాగన నీ పరిశుద్ధ లేఖనముల నుండి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని కృపసూపమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి అందరికీ వందనాలు. దశలోనికి రాసినటువంటి పత్రిక మనందరికీ తెలిసినటువంటి తీసిన చేతికి పట్టుకుంటా తీసి తీసి నాకు అలవాటు. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుకున్న ఈ వాక్య భాగం నుండి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది అన్నల మధ్యలో అపోస్తున్నటువంటి పౌలు పరిసర చేసినటువంటి సందర్భమని మనందరూ తెలుసు. ఈ భాగంలో 10వ వచనంలో ఉంది కదా, మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులు అగొట్టుకునే మాటను మనం చూస్తూ ఉంటాం. అనగా వీరు ఒకప్పుడు విగ్రహారాధకులు, విగ్రహారాధన చేసేటువంటి స్థితిలో ఉన్నవారు. దేవుని వాక్యం విని దేవుడు సజీవుడని, నిజమైన దేవుడని, సత్యమైన దేవుడని విశ్వసించి దేవుని నమ్మినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే అపోస్తున్నటువంటి పౌలు గారు మాట్లాడుతూ పత్రిక రాస్తున్నారు. ఇక్కడ 3 వ్యక్తులు మనకు అగపడతా ఉన్నారు. మొదటి వచనంలో 3 వ్యక్తులు అగపడతా ఉన్నారు. మొదటిగా పౌలు, తర్వాత సీలయు, తిమోతి. అనగా ఈ సంఘం పట్ల ఒక 3 దేవుని సేవకులు ప్రేమ కలిగి ఒక మంచి మాటలు లేకపోతే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారి విశ్వాసాన్ని ఆ సర్వలోకమునకు తెలపబడటానికి దేవుడు తన గ్రంథములో రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2వ వచనంలో ఒక మాట చూద్దాం చూడండి, విశ్వాసముతో కూడిన మీ పని. ఇక్కడ ఉన్నటువంటి ఈ దశలోనికిలో ఉన్నటువంటి సంఘము ఆ పని చేసేదిగా అడుగుపడతా ఉన్నది. ఏ పని అండి? విశ్వాసముతో కూడిన పని. అనగా దేవునికి మనం ముందుగా ఏ పని చేసినా విశ్వాసముతో కూడినదై ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అని ఎబ్రీ పత్రికలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే. అయితే ఈ దశలోనికిలో ఉన్నటువంటి సంఘము కూడా
విశ్వాసముతో పనిచేస్తున్నట్టుగా మనకి అగపడతా ఉంది. రెండో లైన్లో ఏముంది, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, అనగా విశ్వాసముతో పనిచేస్తూ ప్రేమతో వాళ్ళు ప్రయాసపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ప్రేమతో అనగా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి ఆ అధ్యాయం మొత్తం కూడా 13 వచనాలు అంటున్నాయి. ప్రతి వచనంలో ప్రేమతో అనమాట. ప్రేమ లేకుండా ఏమి చేసినా వ్యర్థము అనమాట. ప్రేమ లేకుండా ఆ దేవునికి ఏమి ఇచ్చినా కూడా వ్యర్థము అనమాట. పౌలు గారు ఆ మాటలు మాట్లాడుతూ అంటాడు, నా దేవమును ఆ సేవకు సజీవముగా అప్పగించిన ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనమే లేదు అంటాడు. అలాగైతే ఈ దశలోనికిలో ఉన్నటువంటి సంఘస్థులు, సంఘం ఎట్లా ఉందంటే విశ్వాసముతో కష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రయాసనగా దేవుని పనిలో ప్రయాస, దేవుని పనిలో కష్టపడటం మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విడుదలకు ఉన్నప్పటికీ వారు ప్రయాస క్రీస్తునందు అర్థం కాదని ఎరిగి వారు క్రీస్తు యేసులో ప్రయాసపడినట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. మూడో మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మూడో మాట, మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇక్కడ ఏముందండి, ఒకటి విశ్వాసము, రెండోది ప్రేమ, మూడోది నిరీక్షణ. నిరీక్షణ అంటే మన అందరికీ తెలుసు, దేవుడు అంటే వాస్తవానికి మనం ఎవరిని చూడలేదు, అయితే దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎట్లా నమ్ముతున్నాం? నిరీక్షణ కదా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినారు, సమాధిపడ్డాడు, మళ్ళా తిరిగి ఆయన వస్తాడు అనే ఈ మాటలన్నిటికీ ఒకటే ఒకటి నిరీక్షణ అనే మాటను మనం చూస్తున్నాం. ముందుగా మనం విశ్వాసించినాం, రెండవది మనము నిరీక్షణతో కూడిన వారమై ఉంటున్నాం. ఈ మూడు మాటల్లో మనం గమనించినట్టయితే పిల్లరా, ప్రయాసపడటంలో ప్రేమను కనబరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనం కూడా అంతే, దేవుని కోసము ప్రేమతో కష్టపడేవారంగా, ప్రేమతో కదండి ప్రయాసపడేవారముగా ఉంటున్నాము. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో 3వ అధ్యాయం 6వ వచనం ఒక మాట చదువుకుందాం. దశలోనికి రాసిన పత్రిక 3:6 ఏముందగా, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగా చూడని అపేక్షించుకోరుచున్నామో అలాగే మీరు మమ్మల్ని చూడాలేసింది. ఇక్కడ తిమోతి పౌలు, తిమోతి శీల ఐదు ముగ్గురు సేవకులుగా ఉన్నారు. పౌలు గారు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు తిమోతిని దశలోనికి పంపించినప్పుడు తిమోతి తీసుకున్న వర్తమానం ఏంటంటే, అయ్యా నీవు వాళ్ళని ఎంతగా చూడాలని ఆశ కలిగి ఉన్నావో వారు కూడా మన పట్ల అంత ఆశ కలిగి, అంటే ప్రేమ అండి ప్రేమ. ఒక దైవ సేవకులు కష్టపడి పనిచేస్తే ఆ సేవకుని ప్రేమించటములు ఈ సంఘము చాలా మాదిరిగా ఉన్నది. తిమోతి పౌలు గారు ఆ సంఘము ఎలాగా ప్రేమించినారు, ఆ సంఘము కూడా వారిని అలాగా ప్రేమిస్తున్నట్టుగా మనం దైవ గ్రంథములు చూస్తూ ఉన్నాం. అలాగైతే పిల్లరా, ఇందులో రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ప్రేమ ముఖ్యమైనదిగా మనం ఉంచుతూ ఉన్నాం. దేవుని వాక్యం కూడా మనకు అదే తెలియజేస్తుంది, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. అది ఎప్పుడు నిలుస్తుంది, ప్రేమ దేవుని రూపమని కూడా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రాత్రివేళ మనం గమనించినట్టయితే పిల్లరా, పౌలు గారు ఆ యొక్క దశలోనికిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతగా ప్రేమిస్తున్నాడో అలాగనే సంఘము కూడా ఆ సేవకుని ప్రేమిస్తున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 6వ వచనం చదువుకుంటుద్దామా, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగా చూడ అపేక్షించున్నామో అలాగే మీరు మమ్మల్ని చూడ అపేక్షించున్నారు. తిమోతి ఒక మంచి యవనస్తుడు, ఒక మంచి వర్తమానం తీసుకొని దైవ సేవకుడి మరి పౌరుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా దశలోనికిలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు, ఎంతో అపేక్ష కలిగి ఉన్నారు అంటూ 3వ లైన్లో ఏముంది, 3-4వ లైన్లో ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో
జ్ఞాపకము చేసుకొచ్చున్నారని చూడండి. ఒక సేవకుడు మనకు పరిచర్య చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక దైవజనుడు లేదా సేవకులు మన సంఘానికి వచ్చి మనకు దేవుని వాక్యం ప్రకటించి వెళ్ళిన తర్వాత వారిని ఎల్లప్పుడూ మనం ఏం చేయాలండి, జ్ఞాపకం చేసుకోవాలి. అనదిన మన ప్రార్థనలో వారిని జ్ఞాపకము చేసుకోవాలి. మా సంఘంలో ఒక ముసలాం ఉంది కోటం అని, చాలా వయసు అయిపోయింది, రెండు కళ్ళు లేవు. నేను ఎవరన్నా వెళ్ళి ఫలాని ఊరు వెళ్ళి వచ్చినానంటే మళ్ళా అడుగుతూనే ఉంటుంది ఆ ఊరిని. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకే జ్ఞాపకం ఉండదు. ఎవరైనా సేవకులు వచ్చి ఒకసారి వాక్యం చెప్పి పోయిన తర్వాత ఆయన వచ్చిన ఆయన పేరు ఏంది అడిగింది, ఆయన పేరు చెప్తే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కళ్ళు లేవు. చూడండి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో. అనగా మన కోసం ప్రయాసపడుతున్న వారిని, మన కోసము అది సత్యమైన వాక్యం అందిస్తున్న వారిని మనం మాటి మాటికి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత ఉందని దైవలేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకని పౌలు గారు అన్నాడు, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి ఏమండి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. ఒక సంఘంలో ఏమండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారంటే అంతకంటే గొప్పది లేదు. ఒకరి పట్ల ఒకరు కక్ష కలిగి, ద్వేషం కలిగి, ఒకరి పట్ల ఒకరు అసూయ కలిగి, మత్సరం కలిగి ఉంటే ఎంతో బాధ, కానీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రభు పని చేస్తున్నటువంటి సేవకులను కూడా ఎట్లా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం మనము దేవుని సేవకులకి సంఘస్థులుగా మనం కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓ సేవకుడు మనకు వాక్యం అందిస్తున్నాడంటే దేవుని ప్రేమను బట్టి మనకి అందిస్తున్నారు. కొన్నిమార్లు ఖండించాల్సి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది, దిద్దుబాటు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా సంఘము సేవకుని ఏం చేయాలంటే ప్రేమించేదిగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు అన్నాడు, మేము మీ దగ్గరికి రాకపోయినా మీ దగ్గర నుంచి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మీరు ప్రేమతో సంతోషంగా ఉన్నారు, అది మాకు చాలా సమాధానాన్ని అనుగ్రహించిందన్నమాట. ఏడు వచనములు ఏముంది, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ. ఇక్కడ చూడండి ఆ పౌలు గారికి కూడా కొన్ని మాటలు శ్రమలు వచ్చినాయి, ఏమా కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినాయి. అయితే ఈ మాసిధోనిలో ఈ దశలోనికలో ఉన్నటువంటి సంఘం ఏం చేసిందంటే సహాయం అందించి ఆదరించినట్టుగా ఆదుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అలాగైతే సేవకునికి ఇబ్బంది వచ్చినప్పుడు సంఘం ఏం చేయాలండి, ఆదరించాలి, ప్రార్థన చేయాలి, సహాయాన్ని అందించుకోవాలి ప్రేమతో కదండి. ప్రేమలో ఆదరణ ఉంది, ప్రేమలో ఆదరణ ఉందని దేవుని వాక్యం మనము చూస్తున్నాం. రాత్రి వేళ మనం గమనించుదాము, ఈ దశలోనికిలో ఉన్నటువంటి సంఘంలో ఒక మంచి సమాచారం పౌలు గారు వింటూ ఆనందిస్తున్నారు. ఆ విషయంలో మానక జ్ఞాపకము చేసుకుంటున్నట్టుగా మూడో వచనములు మనం చూస్తున్నాం. మొదటిది విశ్వాసం ఉంది వారిలో, రెండవది ప్రేమ ఉంది, మూడవది నిరీక్షణ ఉంది. ఇవి మనకు చాలా అవసరం. ధనము లేకపోయినా పర్వాలేదు కానీ ఏమా ఇవి చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుందండి, వారు క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదు. మనకు తెలుసు కొరింథీయులకు రాసిన పత్రికలో, మనము పాత నిబంధన గ్రంథంలో సొలొమోను అన్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, ఆకాశం కింద భూమి మీద నలుడు పడు పాట అంతా వ్యర్థమే అన్నాడు. మరి అపొస్తలుడైన పౌలు గారు అలాగనలేదండి, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మరి వ్యర్థమైన దానికోసం ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్నాం, స్థిరమైన దానికోసం మనం ఎంత కష్టపడాలి, ఇంకా చాలా చాలా కష్టపడాలి. అలా కష్టంలో ప్రేమ దాగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. చూడండి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 6:8 6:8 చదువుకున్నాము. దాసుడైనను స్వతంత్రుడైనను 6:8 అంతేనా, ఓకే ఓకే చదువు.
దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యములు చేయను దాని ఫలము ప్రభువలన పొందినని మీరు చూడండి. మనం తెలిసి ఉండాలా ప్రభుకు మనం సేవ చేస్తున్నాము, ఏమా ప్రభు సేవలో మనం ఖర్చు పెడుతున్నాము, కష్టపడుతున్నాం. మనం అనుకోకూడదు ఇది ఎప్పుడు అర్థము లేకపోతే ఇది నష్టము లేకపోతే ఇది కదండి ప్రయోజనం లేదనుకోకూడదు. మనం కష్టపడ్డా ఇల్లరా మన కష్టార్జితంలో తీసుకున్న ధనము ఆ సేవ కోసం ఇచ్చిన అది ఎన్నటికి అర్థమే కాదు. దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. మనం చాలా మంది పేదవారుగా ఉంటాం. దాసులు అంటే కూలి పని చేస్తున్నారు, లేదంటే పాతకాలంలో ఒక యజమాని దగ్గర ఉండి కదండి పని చేసుకునేటువంటి వ్యక్తి. ఏదేమైనప్పటికీ ప్రేమతోటి దేవునికి ఆ సేవ పరిస్థితులు ఇచ్చినప్పుడు అది అర్థమే కాదు అనే మాటను మనము దేవుని వాక్యం ద్వారా వింటూ ఉంటాం. ఏ సత్కార్యమైనా అన్నాడండి, అనగా దేవుని పనులు ఏమి చేసినా, అమ్మా దేవుని మందిరములు ఊడ్చినా సరే, దేవుని మందిరములో చేపలు వేసినా సరే, దేవుని మందిరములో దేవుని పని జరుగుతున్నప్పుడు లేదా ఒక ప్రత్యేకమైన కోడికలు జరుగుతుంది, మనం ఏ కష్టపడ్డా అది అర్థము కాదన్నమాట దేవుని వాక్యం ద్వారా మనము వింటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన రూతుని గురించి ఒక మాటను మనం చూద్దాం. రుతు గ్రంథం 2:12 పాత నిబంధన గ్రంథంలో రుతు గ్రంథము 2:12 అక్కడ బోయజ్ ఒక మాట పలుకుతాడు. బోయజ్ ఒక మాట అంటాడు చూడండి 2:12 సమయలు గ్రంథం పక్కన 2:12 నీవు చేసిన దానికి చూడండి. పాత నిబంధన కాలములు కానీ కొత్త నిబంధన సంఘము కాలంలో కానీ మనం చేసిన దానికి ప్రతిఫలం. మన్నారా దేవుని పనులు ఏమైతే మనం చేస్తున్నామో దానికి ఫలం ఎవరిస్తారు? దేవుడు. కొన్నిసార్లు సహాయం అంది అందదు, కొన్నిసార్లు సహాయం మనుషుల నుంచి రావచ్చు రాకపోవచ్చు నిలిచిపోవచ్చు, కానీ దేవుడు ఇవ్వాల్సిన సహాయము ఎవరు ఆపేదే లేదు. కాబట్టి పిల్లరా ఇక్కడ రూతు కూడా తన అత్త అయినటువంటి నయోమి మాట ఆధారపడి ఆమె చెప్పినటువంటి ఆ నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి మరి మోయాబు దేశాన్ని వదిలిపెట్టి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఎక్కడైతే మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతా అంటే ఒక త్యాగంతో కూడినటువంటి తీర్మానం కలిగి ఉండాలి. మనం కూడా యేసుప్రభు నిజమైన దేవుడు అంటాం, కానీ యేసుప్రభు కోసం ఏమైనా చేస్తున్నామంటే చాలా తక్కువ చేస్తున్నాం, చాలా తక్కువ చేస్తున్నాం, అనుకున్నంత చేయలేకపోతున్నాం. కానీ రూతు చేస్తుంది ఏంటంటే పూర్తిగా ఇటువైపు నుంచి అటువైపు మరలుకున్నది. ఇన్నారమ్మా ఇటువైపు నుంచి అటువైపు మరలుకున్నాం. ఆమె జీవితము బోయాజు చూసినప్పుడు, బోయాజు ఆ యొక్క సమాచారం తెలుసుకున్నప్పుడు ఆమెను గురించి అంటున్నది అంటున్నాడు ఆయన, అమ్మా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము దేవుడిస్తాడు. కొన్ని మార్లు మనం పనిచేసి మనుషుల వైపు చూస్తాం, కానీ దేవుడు న్యాయమైన వ్యక్తి. యాకోబు జీవితంలో మనం చూస్తే మామ దగ్గర గొర్రెలు కాసి కదండి ఉట్టి చేతులతో అనిపించబడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన మామని అభ్యర్థించినాడు. యాకోబుకు రావాల్సిన ప్రతిఫలము దేవుడు ఆయన చేత ఇప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే 10వచనంలో ఒక మాట ఉన్నాడు బోయెజ్ చూడండి 2:10 చూడండి. అందుకు ఆమె సాగిలపడి తలవంచి ఏమి తెలిసి పరదేశి నాయందు లక్ష్యము ఉంచుచున్నావు, నీకు కటాక్షము కలిగినని చెప్పగా బోయెజ్ ఏంటంట ఎందుకు ఆమె అంతగా బోయాజు
ప్రేమిస్తున్నాడు అని ఆమెను గురించి సమాచారము సాక్ష్యం ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే బోయాజు ముందుగా ఆమెను గురించిన సమాచారము తెలుసుకున్నాడు. ఎవరు ఆచినది అంటే ఒక దాసుడు చెప్పినాడు, ఆమె మోయాబిరాలు కదండి, భర్తను కూలిపోయింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, జన్మభూమిని విడిచిపెట్టింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ మోయాబులు సేవిస్తున్నటువంటి ఆ విగ్రహాలను విడిచిపెట్టింది, ఆ పుణ్యాలు పడుతున్నటువంటి ఆ దేవతలు దేవులను విడిచిపెట్టింది. యెహోవా నిజమైన దేవుడని సజీవుడని తెలుసుకొని నయోమిని వెంబడించి ఆమె ఇంతదాకా వచ్చింది. చూడండి, ఆ యవన యవనస్తురాలు కదా, ఆ యవన ప్రాయంలో ఆ తన అత్తను ఆనుకొని లేకపోతే తన అత్త మీద ఆధారపడి కాదు కానీ దేవుని మీద ఆధారపడి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకనే నువ్వు చేసినటువంటి పనికి దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీవు యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండటకు వచ్చితివని బోయాజా మనం దీవించినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. అందుకనే పిల్లారా, దశలోనికి రాసినటువంటి ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నారు, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అనే మాటను. ఇందులో పని చేసిన ఏమండి, ప్రేమతో ఉండాలని మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసముతో ఉండాలని మనం చూస్తున్నాం. కొన్నిమార్లు మనకి ఆ నిరీక్షణ ఉంది, నిరీక్షణ మా ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ఏముందో నిరీక్షణ ఉందో. నిరీక్షణ అంటే ఏంది, మనం అడుగు వాటిని అన్నింటిని కూడా ఇస్తున్నాడని. నిరీక్షణ అంటే అసలు మనం ప్రార్థన చేయకముందు అవి మనకు అనుగ్రహించబడ్డాయని నమ్మట. నిరీక్షణ అనగా కొన్నిమార్లు శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది ఆ నిరీక్షణ కోల్పోతారు. ఏం ప్రార్థనలు అంటారు, ఏమి దేవుళ్ళే అంటారు పిల్లలు. కానీ మనం అలాగ అనడానికి లేదు, అలాగ ఉండడానికి ఒకసారి ప్రభుత్వం సావాసం చేయడానికి మనం ఇష్టపడ్డాం, అది తుదమరుకు ఆ ఇష్టము కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 2 అధ్యాయం దేవుడు అన్నాడు, నీ మీద ఒక నింద మోపాల్సి ఉంది. అదేమిటంటే మొదట నీకుండే ప్రేమ వదిలితివి అనే మాట. అంటే ఏమైనా వదలొచ్చు కానీ దేవుని ప్రేమించే విషయంలో మనం లోపం కలిగి ఉండటానికి లేదు. ప్రతిదినం ఆయనను మనం ప్రేమించాలి, ప్రతిదినము ఆయనను మనం సేవించాలి, ప్రతిదినము ఆయనతో మనం సావాసము చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మా దశలోనికి ఉన్నటువంటి సంఘము అలాగ ప్రేమ కలిగే ప్రభుతో నడిచినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యవన సువార్త మనందరికీ తెలుసు, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కదండి మనందరికీ తెలుసు. ఆమె కూడా మరి ఎలాంటి స్థితిలో ఉండి ఆ పాప జీవితం విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. అవునా కదా, ఆమె కొండ ఏం చేసిందమ్మా మనందరికీ తెలుసు, కొండ ఏం చేసింది, విడిచివేసింది. కొండ అనగా ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను లేకపోతే శరీర సంబంధమైన క్రియలను సూచిస్తూ ఉంది. వాటిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించడంలో సమర స్త్రీ ఎంత జ్ఞానం కలిగి ఉందంటే, నీవు క్రీస్తు అని చెప్పండి, నీవు ప్రవర్తవని గ్రహిస్తున్నాను, క్రీస్తు వచ్చినప్పుడు ఇవన్నీ మాకు బయలుపరచబడిన అంటే అంతకుముందు ఉన్నటువంటి జీవితం, అంతకుముందు కదండి దేవుడు అంటే తెలుసు కానీ నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు, ప్రేమ లేదు. ఎప్పుడైతే ప్రభు నిజమైనటువంటి సంగతులు తన జీవితాన్ని గురించిన సమాచారం తెలియజేశాడు వెంటనే ఆమె తన జీవితం మార్చుకొని ప్రభుని వెంబడించినట్టుగా మనము చూస్తున్నాం. మనము కూడా మన పాత వాటిని విడిచిపెట్టి ప్రభులో నూతనమైన స్వభావం ధరించుకొని ప్రభుని వెంబడించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరొక మాటను మనం చూద్దాం. చూడండి, దశలోనికి రాస్తున్న మొదలు పెట్టే 2:9 2:9 వచ్చిన అక్కడే ఒకే పేజీలో ఉంటుంది. 2:9 చూడండి, 2:9 కావున సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఏంటంట, ముందుగా సేవకులు ఏం చేసినారండి, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. సంఘము ఒక సంఘము ఇలాగా కూడా సమకూర్చబడాలంటే ఏమా
కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది పదిహేను మంది ఇలాగ కూడుకోవాలంటే సామాన్యమైన సంగతి ఏమి కాదు. ఇందులో మొదటి పాత్ర దేవునిగా ఉంటుంది, రెండో పాత్ర సేవకుని ఉంటుంది. ఎన్ని మార్లు కష్టపడి ఎన్నిసార్లు నష్టపోయి కదండి ఆ సంఘం కోసం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల కోసం కష్టపడి పనిచేయటం అంటే సామాన్యమైన సంగతి ఏమి కాదు. పౌలు గారు కూడా దశలోకిలో ఉన్నటువంటి సంఘం ఏర్పడటానికి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. అందుకనే ఆయన అంటున్నాడు, కావున సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవనికినో భారముగా ఉండకూడదని రాత్రి మగులు కష్టము చేసి జీవనము చేర్చు మీకు దేవుని సువార్త ప్రకటించితివి. ఈ మాట ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పండి, కష్టపడకుండా సువార్త ప్రకటించటం, కష్టపడకుండా ఏందండి సువార్త ప్రకటించటం. మరి వెంకటరెడ్డి అన్న మాకు అనేక మార్లు జ్ఞాపకం చేస్తాడు, తమ్ముడు సమయంలో ఆ జ్ఞానానందం అన్న నీకు తెలుసా అని అడుగుతాడు ఇంతకుముందు, అమ్మ నేను చూడలేదు నాకు తెలియదు అంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు అని అంటాడు. అంటే ప్రేమ అండి, ఒక సేవకుడు మీకోసం కష్టపడటంలో మొదటమైనటువంటి కారణం ఏంటంటే ప్రేమ. అంటున్నారా సేవకుడు కష్టపడటంలో కారణం ఏంది మొదటిది? ప్రేమ. ధనం కాదు మొదటి కారణం, ధనం అయితే అది వరదలదు అది నిల్వనే నిలవదు. మొదటి కారణం ఏంటంటే ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు, దేవుడు లోకాన్ని ప్రేమిస్తే సేవకుడు కూడా ఏం చేస్తున్నాడండి, సాధ్యమైనంత వరకు అనేకులను ప్రేమించి సంఘములో సమకూర్చడానికి కావలసినటువంటి కష్టపడుతూ ఉంటాడని ఈ వాక్యం మనము చూస్తున్నాం. ఆ సంఘములు ఆ యొక్క దశలోనికిలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం పౌలు గారు కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడంటే రాత్రి మొగులు ఏం చేసినాడంట, ఏమో రాత్రి మొగులు ఏం చేసినాడు, మరి పోషణ జరగాలంటే ఊరకలేదు కదా, కుటుంబం జరగాలంటే ఊరకలేదు కదా. ఇవాళంటే మనం పది మంది ఉండవచ్చు, స్టార్టింగ్లో ఎంతమంది ఉంటారు అక్క, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చిక్కనగా ఏ పనికి సాగదు, ఏ పరిసరికి చార్జీలకి సాగదు, అంత నష్టపోయి కష్టపడి సేవకుని పని చేస్తూ ఉండగా మనం కూడా ఏం చేయాలా, ఆ దశలోనికిలో ఉన్నటువంటి సంఘము పౌలు గారిని ప్రేమించి కష్టాన్ని గమనించి ఏమో ఆ ప్రయాసం అంతటిని జ్ఞాపకం చేసుకొని అయ్యో మా కోసం ఎంతో కష్టపడ్డాడని చెప్పేసి వాళ్ళు ప్రేమ కలిగి కొరింత పత్రికలు చూస్తాం. వాళ్ళు ధారాళముగా ఇచ్చినట్టుగా ఏమండి సేవకుని వాక్యం తెలియజేస్తుంది, మీకు సువార్త ప్రకటించే వారికి మీరు దుఃఖము కలుగు చేయకూడదు అని మనము గమనించుదాం. మనందరి వాక్యం తెలిసిన వారం ఇక్కడ కూడా పౌలు గారు అన్నాడు, మా ప్రయాసము మా కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి మొగులు కష్టము చేసి జీవనము చేర్చు మీకు దేవుని సువార్త ప్రకటించింది, మేము విశ్వాసులైన మీదట ఎంత భక్తిగానో నీతిగానో అనిందులుగానో ప్రవర్తించితేమో దానికి మీరే సాక్షులు అంటున్నారు. కష్టపడుతున్నారు ఏమా, ప్రయాసపడుతున్నారు, అంతేకాదు పేరు పోకుండా కాపాడుకుంటున్నారు విశ్వాసాన్ని. ఏం చేస్తున్నారు, పాత జీవితం ఏమైనా ఉంటే మలుసుకుంటూ కుటుంబం అంతటితో మలుసుకుంటూ ఏం చేస్తున్నాడు, మాదిరికరమైనటువంటి జీవితము పౌలు గారు జీవించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి నేను ఎవరి దగ్గర అన్యాయం అక్రమం చేయలేదు అనే మాటలు తదుపరి మనకు అగపడతాయి అనగా కష్టం చేసి ఈ దశలోనికి ఆ సంఘమును మరి పోషించినట్టుగా పౌలు గారి జీవితంలో మనం చూస్తామన్నా. ఇందులో పౌలు శైల తిమోతి కూడా ఉన్నట్టుగానే మనం మొదటి వచనంలోనే గమనిస్తున్నాం. కాబట్టి పిల్లరా మనము కష్టపడుతున్నాం, ప్రేమతో ఉండాలి, సేవకుని పట్ల కూడా సేవకుని కష్టాన్ని కూడా మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా మనం ఏం చేయాలని జ్ఞాపకము చేసుకోవాలి. మనకి పెద్ద పెద్ద సహాయం కాకపోవచ్చు కానీ శక్తి గోలది మన సహాయం అందించే వారముగా ఉండాలని కూడా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దశలోనికి రాసిన పత్రికలో ఇక్కడే మొదటి అధ్యాయం మూడో వచ్చిన పౌలు గారు ఏమన్నా, ప్రేమతో కూడిన ప్రయాస. ఏంటంట, ప్రేమతో కూడిన ప్రయాస. పౌలు గారు కూడా
ఎందుకు అంత కష్టపడి రాత్రింబగులు ఏమో డేరాలు పెట్టుకుంటూ సువార్త ప్రకటించినటువంటి అందులో ఏముందంట? ప్రేమ. కష్టపడుతున్నాడు, ఉల్లలుస్తుంది, ఏమంటే భారం కలిగి ఉంది, కానీ సువార్త చెప్పటం మానుకున్నవాడు కాదు. రాత్రింబగులు డేరాలు పెట్టి తన దగ్గరికి వచ్చిన వాడిని సాగనంపటం అంటే సామాన్య సంగతి ఏమి కాదు. అర్థమవుతుందా? సంఘంలో మనం 10 రూపాయలు కానికేసినా ఏమి ఇబ్బంది లేదు. ఒక సేవకుడు వస్తే భారం కలిగి అందించాల్సి వస్తుంది. చూడండి ఎంత కష్టం ఉందో అందులో మనం చూస్తూ ఉంటాం. ఈ రాత్రి వేళ పౌలు గారు అన్నాడు, మేము కష్టపడ్డాం, మీకు ఎవరికి భారంగా ఉండకూడదని మీ దగ్గర సొమ్ము వసూలు చేయకుండా మేమేం చేసాము, రాత్రి మౌళ్ళు మేము కష్టపడి మీకు దేవుని సువార్తను ప్రకటించినాము. ఎంత కష్టపడ్డారంటే రాత్రి మౌళ్ళు. పౌలు గారి గురించి మనకు తెలుస్తుంది, అర్ధరాత్రి లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు. అంటే అర్థమైందండి, పౌలంతా పని చేసి అలసిపోయి కొంత అలసట తీర్చుకొని పండుగ అటునే నిద్రపోకుండా మళ్ళా ఆత్మల భారం కలిగి సంఘం భారం కలిగి ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం ఆయన గురించి జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 2:9 చదువుకుంటున్నా కదా, ఇప్పుడు వచ్చింది. కావున సోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకము ఉన్నది కదా. ఎంత మంచి మాట! ముందు కష్టపడ్డాడు, తర్వాత ఏమన్నాడు? మీరు జ్ఞాపకము ఉంచుకోండి. అవును, మనం ఎక్కడైనా కష్టపడి ఏమో ఎక్కడైనా పనిచేసి వాళ్ళకైనా ఖాళీగా అనిపిస్తే మనం ఎంత బాధపడతాం చూడండి. అలాగే సేవకుని కూడా మనము సంతోషపరచాలి. ఎబ్రీలకు రాసిన పత్రికలు ఉన్నదన్నమాట 13లో చూడండి, సంతోషంగా మీ ఆత్మలు కాల్చున్న వారిని ఏం చేయాలంట? సంతోషపరచాలి. వారు దుఃఖంతో మీకు పని చేసిన వీళ్ళ మీకు దీవెన కాదు అనే మాట ఉంది. అలాగైతే పౌలు గారు కష్టపడ్డాడు, కన్నీరుగా వచ్చినాడు, పరిచర్య చేసినాడు, వారు కూడా కష్టపడి ఆ యొక్క సహాయం అందించినట్టుగా ఆదరణ అందించినట్టుగా మనం దైవం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15:18 చూడండి, 15:18 కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15:18 అక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 15:18 అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషుల అందరికంటే ఏంటంట మన నిరీక్షణ ఏంది తెలుసిన? ఈ లోకంలోనే సంపాదించుకుందాం, అమ్మా ఇక్కడే తిందాం, ఇక్కడే ఉందాం అన్నట్టు కాదు మంది. అలాగా మనం ఆలోచన చేసినట్లయితే అది ఏమాత్రం ప్రయోజనమైంది కాదు. పౌలు గారు అన్నాడు దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఏంటంట? అది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. రేపన్నాడు నీ ధనం ఎక్కడ ఉన్నాను, నీ ప్రాణము ఎక్కడ ఉన్నాను. అంటే ఇందులో అర్థమైంది, ఈయన ప్రాణంతో ఉండగా కష్టపడినటువంటి కష్ట జీవితము దేవుని మందిరానికి దేవుని సేవకి మనము శక్తి కొలది అందించి తర్వాత ప్రభు దగ్గర మన ప్రాణము మన ధనము మనం కనులారా చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఏమి ఇవ్వకుండా పరలోకం పోయినాక ప్రాణం ఉంటుంది, కానీ ఏముందండి? ధనం ఉంటుంది. కాబట్టి పిల్లరా, క్రియలు లేని విశ్వాసము మొత్తం. క్రియలు అంటే ఏంది? పని చేయటం, ఇవ్వటం, పరిసరిలో తోడుగా ఉండటం, దేవుని సేవలకి కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి ఒకరికొకరు సహాయము అందించుకోవటం, ఇది క్రియ. ఇలాంటి క్రియలు కలిగి మనము జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. 18:18 అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. నశించిరి ఈ జీవిత కాలం మటుకి మనం క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే విలువై ఉందము. ఏంటంట? ఎంతో మంది క్రీస్తుని నమ్ముకున్నారు, ఏమో పరిచర్య చేశారు, ఎంతో మంది త్యాగాలు చేశారు, ఏమైపోయారు? నిద్రించారు. వాళ్ళు దేనికి కష్టపడ్డారు? ఈ లోక భాగ్యాల కోసం కష్టపడేవారు కాదు.
అయితే మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తులో ఉండాము, మనం కూడా క్రీస్తునాథ నిద్రించాలి. అయితే మనం ఏం చేయాలంటే మనము ప్రయాసపడే వారముగా ఉండాలి, నిరీక్షించిన వారమై పాత భక్తుల జీవితాలు మన జ్ఞాపకం చేసుకుంటూ వారిని పోలి మనం వారి అడుగు జాడల్లో నడుచుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత నష్టపడ్డారు, వాళ్ళు ఏదో ఈ లోకం మాత్రమే మాకు దేవుడు చాలు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఈ బలహీనత ఊరికే మాకు దేవుడు చాలు అనుకున్నవారు కాదు. అలాగైనా మనం అనుకున్నట్లయితే అందరికంటే మనం ఎవరిమంట దౌర్భాగ్యులం అని రాయబడి ఉంది. ఈ లోకం ఊరికే నాకు చాలు, ఈ ఆరోగ్యాలే నాకు చాలు, ఈ బలహీనతలు పోతేస్తాలు అనుకునే అలాంటి వాళ్ళు ఎవరంటండి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. కాబట్టి మన నిరీక్షణ మన ప్రభువైన యేసునందు ఉంచినాం. అది ఎన్నటికీ వ్యర్థం కాదనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రి వేళ మనం గమనించినట్లయితే పిల్లారా, ఇంకా కొన్ని వచ్చిన ముందుకెళ్దాం. పాత నిబంధన నెహెమియా గ్రంథం 2:10-11 వచ్చినారు. పాత నిబంధన గ్రంథంలో యెజ్రా గ్రంథం పక్కన ఉంటుంది 2:10 ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చిననే విని దుఃఖపడింది. ఇదేందండి, మేలు చేసే వాళ్ళు వస్తే దుఃఖపడాలన్నా సంతోషించాలన్నా చెప్పండమ్మా. మనకు మేలు చేసే వాళ్ళు సహాయం చేసే వాళ్ళు వస్తే మనం దుఃఖపడతామా సంతోషిస్తామా? ఇదేంది మరి ఇడా అంటే పొగడతలేమో బాగానే ఉన్నాయి, కానీ అండి వాళ్ళ లోపల ఒక వేదన ఉంది వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి సంగతిని ఏంటంటే వాళ్ళు అంతకు ముందు రాజు దగ్గర నుండి ఆ ఎరుషులేం పడదోయబడినటువంటి ఆ పాకారాలు అవన్నీ కట్టమని అనిపిస్తే వాళ్ళు కట్టకుండా ఏం చేసినారండి, సొమ్ము సంపాదించుకున్నారు. రాజుగారి దగ్గర ఏమో కట్టినట్టు ఉండదు, వీళ్ళు మాత్రం కట్టేది లేదు, ఆ సగాల పోయేది లేదు. అది ఎప్పుడైతే ఈ నెహెమియా వచ్చినాడో అర్థమైందా, వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు, లోపల బాధపడుతూ పైన ఏమంటున్నారు తెలిసిన, మనకు మేలు చేసే ఒక వ్యక్తి వచ్చినాడు, మనకు క్షేమాన్ని కలుగజేసే ఒక వ్యక్తి వచ్చాడు. పైకేమో సంతోషంగా ఉన్నట్టుంది, కానీ హృదయంలో ఏముంది దుఃఖపడుతూ ఉన్నారు. మన పని ఆడ బయటలో పడుద్దు, మన దొంగతనం ఆడ బయటలో పడుద్దు, మన సొమ్ము ఆడ చెప్పండి మోసం చేసాం కదా, సొమ్ము అంతా ఎడ బయటలో పడుద్దు, ఆనందించాలి కదా సందర్భం వాళ్ళు. అయితే ఏం చేసినారంట, దుఃఖపడి అనే మాట. కింద 11 ఒక మాట ఉంది, చదువుతున్నాడు 11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 అక్కడనే ఉంది. 10 శివరి భాగం చదువుతావా? 10 శివరి భాగం. ఇశ్రాయేలుకు క్షేమం కలుగు చేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి 11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 అక్కడనే ఉండి రాత్రి యందు నేను నాతో కూడనున్న కొందరును లేచితిమి చదువు. దేవుడు నా హృదయమందు పుట్టించిన ఏందండ, యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన, అనగా మా ఇన్నారా దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి నెహెమియా. ఇన్నారా, దేవుని చేత ప్రేరేపించబడి పనికొచ్చిన వ్యక్తి ఎవరు? నెహెమియా. అయితే అంతకు ముందు ఉన్నటువంటి వారు దొంగలండి, అందుకు ముందున్న వారు ఎవరు? పని కోసమే వచ్చారు, కానీ హృదయములో భారము లేదు, హృదయములో ఆ పని గురించినటువంటి ఆ వేదన లేని వ్యక్తులుగా మనం చూస్తున్నాం. నెహెమియా అయితే భారము కలిగి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తి. ఆ దేవుని యొక్క మందిర ప్రకారాలు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడలు కట్టడానికి పూనుకున్నట్టుగా మనం దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చూడండి, 12:3 కొత్త నిబంధనలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12:3 వచ్చినములో అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నాడు,
అక్కడనేమి అని మనం గమనించినప్పుడు పిల్లరా, హృదయములో తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేరేపణను బట్టి ఆయన పని కోసమై వేగిరపడినట్లుగా మనం చూస్తున్నాం. 12:3 అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉన్నట్లు. 12:3 మీ ప్రాణములు విసుకొకయు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తిరస్కారం అంతయు ఓర్చుకొని ఎవరిని? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనమేమో మేలు చేసినా కొన్ని మాటలు ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి. అయితే మనకంటూ ముందు ఒక ఆయన ఏం చేసినాడు? మేలు చేసి పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించి నోటి మాటతో కానీ కంటి చూపుతో కానివ్వండి, ఏ విధము చేతనైనా పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితం యేసు ప్రభు వారు జీవిస్తే ఆయనని దుర్మార్గులు ఏం చేసినారంటే పాపాత్మలు తిరస్కారం. ఇలాగంటే తిరుగుబాటు, ఏ పాపము లేదని చెప్పి ఏం చేసినారు? సిలువ కొట్టించినారు. ఏ పాపం లేదని అంటూనే ఉన్నారు కానీ వదిలిపెట్టారా? ఏ పాపం లేని వదిలిపెట్టాలి కదా. ఏ పాపం లేకపోయినా ఏం చేసినారండి? బాధపరిచినారు, శ్రమ అరగించలాగిన సిలువకు కొట్టేసినారు. తలపైన ముళ్ళ గీయటం, కాళ్ళ చేతులలో మేకులు, ఎంత ఘోరాతి ఘోరముగా ఆయనను హింసించినారంటే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఆయన నీతిమంతుడు, నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఆయన తిరస్కారము అడవించినాడు. ఆ సంగతి మనము దేవుని వాక్యములో జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. ఈ రాత్రి వేళ మనం గమనించినట్లయితే పిల్లరా, మనం ఈ లోకంలో తిరస్కరించబడవచ్చు, ఏమండి తృణీకరించబడవచ్చు, కానీ మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే పౌలు గారు అన్నాడు, మీ ప్రేమ, మీ విశ్వాసము, మీ ప్రయాసము క్రీస్తు నందు ఏ మాత్రం వ్యర్థమే కాదు. మా కష్టం కూడా మీరేం చేసినారు? జ్ఞాపకము ఉంచుకున్నారు. మేము మీ ఎదుట ఎలాగ ప్రవర్తిస్తామో, మేము మీకోసం ఎంత కష్టపడి భారం కలిగి ప్రాణానికి ప్రాణముగా మిమ్మల్ని ప్రేమించి మేము మీకు పరిశీలి చేసినామో, మీరు కూడా మా కోసం అంతగా జ్ఞాపకము ఉంచుకుంటున్నారు. మిమ్మల్ని గురించినటువంటి సమాచారం విన్నప్పుడు నాకు ఆదరణ కలిగినది. కిన్నరా, ఒక సంఘంలో ఒక విశ్వాసి సరైన ప్రవర్తన, సరైన విధిగా లేకపోతే సేవకుడు ఎంతో బాధపడతాడు. దిద్దుకొని సరిగా నడిస్తే ఎంత ఆనందిస్తాడు, చాలా ఆనందిస్తాడు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు. కాబట్టి పిల్లారా, దేవుని సేవకులుగా దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం దేవుని బిడ్డలము, సేవకుని కదండి, సేవకులు చెప్పినటువంటి మాటలు విని మన మార్గాలు సరిదిద్దుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం. అందుకనే దశలోనికి రాసిన పత్రిక 7:7 చదువుకొని ముగించుకుందాం. చూడండి 7 కాబట్టి మాసిదోనిలోను ఆకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే మన్నారా. ఎక్కడెక్కడ ఈ మనం చెప్పుకున్న ఈ ఊర్లు, ఇవి చిన్న చిన్న ఊర్లు కాదు, ఇవి అర్థమైందా? 7 కాబట్టి మాసిదోనిలోను ఆకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. ఇక్కడ చూడండి, ఈ దశలోనికిలో ఉన్నటువంటి సంఘము ఏర్పడిన తర్వాత, విశ్వాసులు సమకూర్చబడిన తర్వాత, విశ్వాసులు ప్రభువున విశ్వాసమైన సంఘముగా కూడబడిన తర్వాత, వాళ్ళు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకే మాదిరిగా ఉన్నారు. మన్నారా, పక్కన ఉన్నటువంటి ఊర్లకు కాదు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకే మాదిరిగా ఉన్నారు. మేము మధ్య పొలిమీదల మీటింగ్ పోయినాం. అక్కడికి పోతే వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారు, ఏ టైంలో మాకు సిద్ధపరుస్తున్నారు అర్థమే కావట్లేదు. వేల మందికి తన తన కాలమందు కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఎవరైనా కూలికి చేస్తున్నారంటే ఎవరు కూలికి లేదు పిల్లరా. సంఘస్థులు ఎంత కష్టపడుతున్నారు, అంత కష్టపడుతున్నారు. మాదిరి ఇక్కడ కూడా ఈ దశలోనికి ఉన్నటువంటి
విశ్వాస్ లోకప్పుడు విగ్రహారాధకులు కానీ ఇప్పుడు అనేక స్థలాలకు అనేక సంఘాలకు మాదిరికరముగా ఉన్నారు. మేము ఫస్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చాం, మీరు టయానికి రావటము ప్రారంభించకముందు వచ్చి కూర్చోవడం చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వచ్చి మైకు ప్రకటన కూడా దూరం వినపడకపోయినా కూడా వచ్చి ఆ సమయానికి కూడుకోవడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ విషయం మేము కూడా మా కుటుంబాలలో స్థానిక సంఘాలలో మా అన్నక ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మా కోసం నిత్యం మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి మనము దేవుని పిల్లలను కనుక ఒకరి కోసం ఒకరు ఒకరి కష్టం ఒకరి జ్ఞాపకము ఉంచుకొని ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞత చెల్లించేవారముగా ప్రార్థించేవారముగా ఉండాలని. ప్రభు కూడా నిందలు అనుభవించినాడని కదండి, ప్రభు కూడా శిక్ష అనుభవించినాడనే సంగతి మనకు తెలుసు. కనుక మనం కూడా కొన్ని మార్లు నిందలు రావచ్చు, వాటిలలో కూడా నిరీక్షణతోటి మనం ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటండి, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగిస్తుంది నిరీక్షణ. ఇటు స్థితిలోనికి మనం ఎదిగి ఇంకా మనము అనేకులకు మాదిరికరంగా జీవించాలని కూడా ప్రభు పేట మనవి చేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు దేవుని సేవకులకి ప్రేమపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు చేయండి.